లేదా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుంది. అందుకే వీళ్ళు అంటే మోడీయే రక్షించాలా వీళ్ళని, రక్షిస్తాడని జగన్ రక్షించేస్తున్నాడు మోడీని అని వీళ్ళు ప్రచారం చేసేవాళ్ళు కదా, ఇప్పుడు తమని రక్షించమని కోరడం అనమాట. బేసిక్ గా సుజనా చౌదరి కేసుల్లాగా బయటికి తెలియనీయకుండా లోపల విచారించుకోండి. ఇప్పుడు సుజనా చౌదరి నిన్న తెలంగాణ హైకోర్టులో ఆయన దీని మీద కోర్టు డిస్మిస్ చేసి ఏంటి, ఆయన ఏమన్నాడు, లుకౌట్ నోటీసులు ఇస్తున్నారు అంటే పారిపోయే నేరస్తులుని మన ఎయిర్పోర్ట్ లో ఆపేస్తారు నిందితులని, పారిపోయే వాళ్ళని, వీళ్ళు పారిపోతే దేశానికి ప్రమాదం అనేసి వెళ్ళిపోకుండా ఆపడానికి ఎయిర్పోర్ట్లకు నోటీస్ ఇస్తారు, లుకౌట్ నోటీసులు అని. ఆ నోటీసు సుజనా చౌదరి పేరు మీద ఉంది. ఈయనకి ఆ మధ్యన వెళ్తే ఎయిర్పోర్ట్లు ఆపేస్తే మళ్ళీ వచ్చి కోర్టుకి నేను అమెరికా వెళ్లాల్సి ఉంది అర్జెంటుగా, హెల్త్ బాగాలేదని ఏదో చెప్పి నేను వెళ్లాల్సి ఉందంటే కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఆయనకి. అట్లాగే మీరు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు కదా, లుకౌట్ నోటీసులు ఎందుకు తీసేయండి అని అడుగుతున్నారు. అడిగితే కోర్టు కొట్టేసింది, లుకౌట్ నిన్ను వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాను కానీ నీ మీద నోటీసులు తీసేయమని మేము ఎందుకు చెబుతాము, నీ మీద ఏం కేసు కొట్టేయలేదు కదా అన్నటువంటి. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏంటి, ప్రతిసారి కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు జగన్ వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోవట్లా, మరి జగన్ దాంట్లో నేను పర్మిషన్ తీసుకుని పోతున్నాడు అన్న సుజనా చౌదరి పర్మిషన్ తీసుకుని పోతున్నాడు, మరి ఇంకా జగన్కి లుకౌట్ నోటీసు లేదు.